వీఆర్ హియర్ టు ఎఫెక్ట్ ఎ చేంజ్. ఇది రొటీన్ గా కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్లు కత్తిరించిపోయే గవర్నమెంట్ కాదు కేసీఆర్ గవర్నమెంట్. కేసీఆర్ ఇస్ అ రిఫార్మర్. కేసీఆర్ నాయకత్వంలో ఒక సోషల్ రెవల్యూషన్ తేవాలనే దృఢమైన సంకల్పంతో మనందరం కూడా ఉన్నాం. ఎందుకంటే మనందరికి తెలుసు ఎవరం ఈ భూమి మీద వందల ఏండ్లు వేల ఏండ్లు బతకడానికి రాలేదు. చాలా పరిమితమైన జీవితం. ఆ పరిమితమైన జీవితంలో అధికారం ఇంకా పరిమితమైన సమయం. ప్రజలు ఎప్పుడు వదన కూడా అప్పుడు ఇంటికి పోవాలి. ఎవరు ఎంత గొప్పలైనా కూడా ఇంటికి పోవాల్సింది. ఆ ఉన్న పరిమితమైన అధికారం మనకు ఉన్నప్పుడు ఏం చేసినాము ఏం చేయగలిగినాము అనేది అతి ముఖ్యమైన విషయం. అందుకే ఈ గవర్నమెంట్ రొటీన్ కార్యక్రమాలు చేయలేదు ఇప్పటివరకు. ఒక రైతు బంధు తీసుకొచ్చినా అదొక చరిత్ర, ఒక విప్లవం. ఒక రైతు బీమా తీసుకొచ్చినా అదొక చరిత్ర. ఒక టీ ప్రైడ్ లాంటి కార్యక్రమం తీసుకొచ్చినా అదొక చరిత్ర. ఒక సీఎం ఎస్టీఈఐ లాంటి కార్యక్రమం, ఐఎస్బి అనే ఒక అత్యంత ఖరీదైన బిజినెస్ స్కూల్లో, ఒక ఐఐఎం లో ఒక ఐఎస్బి అంటే అదేదో చాలా సంపన్నులకు మాత్రమే పరిమితమైన ప్రాంతం, ఆడ మనం నిషేధం, మనం రానియర్ అనే ఒక భావం ఉంటుంది. అట్లాంటి ఐఎస్బిలో ఈ రోజు ఒక 100 మంది ఔత్సాహిక గిరిజన పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం 50% సబ్సిడీ అప్ ఫ్రంట్ అడ్వాన్స్ గా ఇచ్చి చేస్తున్నదంటే సామాన్యమైన విషయమా?